ఓకే సార్. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో, వెనకబడిన ప్రాంతాలని చులకనగా చూస్తే ఎలా ఉంటుందో నిన్న చంద్రబాబు నాయుడు గారికి విశాఖపట్నంలో అర్థమైందని అనుకుంటున్నాం. ఒక వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ప్రభుత్వం సంకల్పించి ఈ రాజధాని వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుడతామని చెప్పి కార్యక్రమాన్ని తీసుకుంటే, దాన్ని అడ్డగోలుగా అడ్డుకుంటూ నిస్సిగ్గుగా రోడ్డు మీదకు వచ్చి ఉద్యమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ప్రజలు కూడా అడ్డుకున్నారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దన్న నువ్వు ఏ విధంగా మా గడ్డ మీద అడుగు పెడతావని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అనేది సముచితంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేను ఈ రాష్ట్రం మొత్తానికి నాయకుడిని కాదు, నేను అమరావతికి నాయకుడినని ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు చాలా రోజుల నుంచి. అమరావతిని మేము కాపాడుకుంటాం, అమరావతిలోనే రాజధాని ఉండాలి, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి విశాఖపట్నంలో వికేంద్రీకరణ ద్వారా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడానికి మేమేమి అంగీకరించబోమని చెప్పి ఆయన చాలా బయటకు బహిరంగంగానే చెప్తూ ఉన్నాడు. ఉద్యమాన్ని ఆయనే ప్రేరేపించి నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నాకు తెలిసి 40 ఏళ్ల ఇండస్ట్రీ అయిన చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో మొట్టమొదటిసారిగా కుటుంబ సమేతంగా రోడ్డు మీదకి వచ్చి వారి సతీమణితో కూడా బంగారం గాజులు వితరణ ఇప్పించి ఆ ఉద్యమం కోసం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా జోలి పట్టుకుని బహిరంగంగా ఆయన భిక్షాటన చేసే స్థితికి ఉద్యమాన్ని తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసాం. అంటే ఏకపక్షంగా ఒక పక్షాన్ని నిలబడిపోయాడు ఆయన. ఒక పక్షం కోసం నిలబడిపోయినప్పుడు రెండో పక్షం ఖచ్చితంగా నిరసన తెలియజేస్తుంది. వాళ్ళ విశాఖపట్నంలో నిరసన తెలియజేస్తే, ప్రజల నిరసన తెలియజేస్తే వైకాపా శ్రేణులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు నిరసన తెలియజేసినవి ఉద్దేశపూర్వకంగా చెప్పాయి అంటారు. విశాఖపట్నంలో ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తే అదేమో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ పార్టీ ప్రేరేపితంగా చూపిస్తూ ఉన్నారు. అదే అమరావతిలో చేస్తారంట స్వచ్ఛందంగా చేస్తున్నట్టుగా, అమరావతి పరిరక్షణ కోసం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు లేరంట, అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఎవరో లేనట్టుగా, వారి మద్దతుదారులు లేనట్టుగా ప్రజలే చాలా స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి దేవినేని ఉమా లాంటి వాళ్ళు రోజు వెళ్ళి ఆ టెంట్లో కూర్చున్నారు, వాళ్ళంతా ఏ పార్టీయో చెప్పాలి. వాళ్లే కాదు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడే, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే దాన్ని ప్రేరేపించి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న విషయం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే మీరు ఒక పక్షాన్ని నిలబడి రెండో పక్షం మాకు అన్యాయం చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తే దాన్ని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ మీదకి తోసేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఏదో కావాలని చేస్తుందని అని మేము అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలకు సంబంధించి అన్ని ప్రాంతాలకి ఒక సమానమైన న్యాయం జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి, వికేంద్రీకరణ జరగాలని ఈ ప్రభుత్వం తీర్మానం చేస్తే శాసనసభలో దాన్ని శాసనమండలిలో నువ్వు నిస్సిగ్గుగా అడ్డుకుని పూర్తిగా మీ డైరెక్షన్లోనే గ్యాలరీలో నిలబడి శాసనమండలి చైర్మన్ని ప్రభావితం చేసేగా చేసి ఇవాళ ఏ మొహం పెట్టుకుని విశాఖపట్నం మీరు వస్తారని వైఎస్ఆర్ పార్టీగా కూడా మేము అడుగుతున్నాం. విశాఖపట్నం అభివృద్ధి మీద, ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ప్రేమ లేని మీరు, రాయలసీమ అభివృద్ధి మీద కర్నూలులో క్యాపిటల్ని, జ్యుడిషియరీ క్యాపిటల్ని పెట్టడానికి వ్యతిరేకించిన మీరు ఏ మొహం పెట్టుకుని విశాఖపట్నం వచ్చారని అడుగుతున్నాం. మేము కూడా అడుగుతున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. అంటే మీకు అన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నట్టుగా, మీరు వ్యవస్థల్ని మేనేజ్ చేయగలుగుతారు కాబట్టి, వ్యవస్థలన్నింటినీ కూడా మీరు కంట్రోల్లో ఉంచుకోగలుగుతామని ధీమా ఉంది కనుక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారని ప్రజలు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేమైతే చాలా స్పష్టంగా చెప్తున్నాం, ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు చూశారు. భవిష్యత్తులో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కానీ ఇతర ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుని అభివృద్ధిని అమరావతిలో కేంద్రీకృతం చేయాలనే సంకల్పంతో మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు మీరు ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకుంటా ఉన్నాం. అమరావతి మేమే వ్యతిరేకించట్లేదు, అమరావతిని కూడా మేము అదేవిధంగా సమానమైన దృష్టితో చూస్తున్నాం. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దాని అభివృద్ధిని మేమేమి అడ్డుకోమని చెప్పి చాలా స్పష్టమైన సంకేతాలు ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా ఏదో అమరావతికి అన్యాయం జరుగుతుందని ఒక ప్రేరేపిత ఉద్యమాన్ని చేయడం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా తగదు మీకు. మీరు అమరావతి మీద ప్రేమతో ఇతర ప్రాంతాలకి అన్యాయం చేస్తారంటే చూస్తూ ఈ ప్రజలు ఊరుకోరు అనేది మీకు అర్థమైంది కనుక ఎప్పటికైనా సరే ఒకసారి సమీక్షించుకుని మీరు పరిస్థితిని అర్థం చేసుకుని వెనక్కి తగ్గాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రత్యేక హోదా ఉద్యమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా విశాఖపట్నం వస్తే రన్వే మీద నిలబెట్టేసి కనీసం ఎయిర్పోర్ట్ లోపల కూడా అనుమతించకుండా
తిరిగి విమానంలో పోలీసులతో దౌర్జన్యం చేయించి వెనక్కి పంపించిన సంఘటన అందరికీ గుర్తుంది. ఇవాళ దానికి ఏదో చెల్లు తీసుకున్నట్టుగా, బదులు తీర్చుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ఆ సంఘటనలో మీరు దీన్ని ఎలా పోల్చుకుంటారని అడుగుతున్నాం. ఆ రోజు మీరు స్వయంగా పోలీస్ అధికారులను పెట్టి రన్వే మించి రావడానికి వీల్లేదని అధికారికంగా అడ్డుకోలేదా? మీరు ఇవాళ ఎవరైనా పోలీస్ అధికారులు అడ్డుకున్నారా? ఎప్పుడైతే మీరు బయటకు వచ్చినప్పుడు నిరసనకారులు చాలా ఉద్రేకంతో ఉండడంతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తే, బయటకు వస్తే సురక్షితమైన పరిస్థితి ఉండదనేది చాలా గంటల తర్వాత పోలీసులు చెప్పారు తప్ప మిమ్మల్ని ఏం అడ్డుకోలేదే. ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? మఫ్టీలో పోలీసులు ఉన్నారు, లేదా మఫ్టీలో పెట్టారు, ఈ కథలన్నీ మీకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్తోనే మీరు రాజకీయం మొత్తం నడిపించిన చరిత్ర మీది, ఇంతకుముందు పోలీసు అధికారులతో ఎలక్షన్ చేసిన చరిత్ర మీది, పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి మీ ఇష్టానుసారం ప్రవర్తించిన చరిత్ర మీది. అందుకే మేము కూడా అలా చేస్తామేమో అనుకుంటున్నారు, కానీ పోలీసులకి పూర్తి స్వేచ్ఛనిచ్చి పోలీసు అధికారులకి ఏది న్యాయమైతే అది చేయమని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పిందే తప్ప మీకులాగా అడ్డగోలుగా ఒక పక్షాన ఏకపక్షాన పనిచేయమని ఎప్పుడు చెప్పలేదు.